తెలుగు జాతి పౌరుషాన్ని రగిలించిన యువకిశోరం, విప్లవ జ్యోతి అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు, మడమ తెప్పని పోరాట యోధుడు. తెల్లవాళ్లకి వెన్నుపోటు ధోరణిలో కాకుండా ప్రత్యక్షంగా ఎదురెళ్లి ధైర్యంగా పోరాడిన ధైర్యశీలి, బ్రిటిష్ వారికి ఉచ్చపోయించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి ఈ రోజు మన టాపిక్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. 1897 జూలై 4 అనగా హేవలంబి నామ సంవత్సరం, ఆషాఢమాసం, శుద్ధ పంచమి, మఖానక్షత్రయుక్త వృచ్చి లగ్నముందు విజయనగరం దగ్గర పాడ్రంగిలో తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు అల్లూరి సీతారామరాజు. రామరాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత రామరాజుకు సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు. వీరి అమ్మగారు స్కూలుకి వెళ్ళి చదవకపోయినా ఇంట్లోనే ఉంటూ సాంప్రదాయబద్ధంగా పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చదివి రామరాజు గారికి చెప్తుండేవారు. వీరి నాన్నగారు చిత్రకళలోను ఫోటోగ్రఫీలోను మంచి ప్రావీణ్యం కలవాడు. 1902 వారి నాన్నగారు రాజమండ్రిలో స్థిరపడి ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడే ఒక స్టూడియో కూడా పెట్టుకున్నారు. ఒకరోజు వాళ్ళ నాన్నగారితో కలిసి గోదావరి గట్టుపైన షికారుగా నడుస్తున్నప్పుడు గుర్రం పైన ఒక బ్రిటిష్ అధికారి వస్తున్నాడు. అందరూ వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు. రామరాజు కూడా నమస్కరించబోతే వారి నాన్నగారు వద్దని వారించి, వీళ్ళు మన దేశంపై పడి దోచుకు తింటూ మన వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు, వీళ్ళని వెళ్ళగొట్టడం కోసం ఎంతోమంది మహానుభావులు ఉద్యమాలు చేస్తున్నారు, అలాంటి వారికి నమస్కారం చేయాలి గాని ఇలాంటి దగాకోరులకి కాదని 7 సంవత్సరాల వయసు రామరాజుకి దేశభక్తి గురించి చెప్పాడు. ఇలాంటి సంఘటనల గురించి, దేశ పరిస్థితుల గురించి ఎక్కువగా వాళ్ళ నాన్నగారి ద్వారా తెలుసుకునేవారు రామరాజు గారు. అలా మంచిగా జరుగుతున్న రోజుల్లో రామరాజుకి 11 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్నగారు రాజమండ్రిలో జరుగుతున్న పుష్కరాలకి ఫోటోలు తీయడానికి వెళ్ళినప్పుడు కలరా వ్యాధి షోకి ఆయన మరణించారు. తండ్రి మరణంతో ఇబ్బందులు ఎదురవ్వడం, కష్టాలను ఎదుర్కోలేక ఇంట్లో ఉన్న 40 మాత్రలు మింగేశాడు. వెంటనే వాళ్ళ అమ్మగారు చూసి ఆయుర్వేద వైద్యంతో కొడుకుని బ్రతికించుకున్నారు. 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక పేదరికం వలన రాజు కుటుంబం అష్ట కష్టాలు పడింది. స్థిరంగా ఒక చోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించాల్సి వచ్చింది. వాళ్ళ చిన్నాన్న రామకృష్ణరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. ఆ విధంగా 1909 భీమవరం దగ్గర కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరంలో మిషన్ ఉన్నత పాఠశాలలో మొదటి వారంలో చేరి రోజు కొవ్వాడ నుండి నడిచి వెళ్ళేవాడు. చదువు పెద్ద చదవక ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఈ పరీక్ష తప్పిన తర్వాత నరసాపురం దగ్గర చించినాడ్ అనే గ్రామంలో తన మిత్రుడి ఇంటికి వెళ్ళి గుర్రపు స్వారి నేర్చుకునేవాడు. ఇవన్నీ కూడా వాళ్ళ చిన్నానికి నచ్చేవి కాదు. 1911 వాళ్ళ చిన్నానికి రాజమహేంద్రవరం ట్రాన్స్ఫర్ అవడంతో 6వ తరగతి అక్కడే చదివారు. ఆ తర్వాత 1912 తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో 7వ తరగతి చదివి అక్కడ పాస్ అయిన తర్వాత 1912 వాళ్ళ చిన్నాన్నగారికి కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ అవడంతో ఆయన రామరాజుతో పాటు అతని కుటుంబాన్ని కూడా కాకినాడ తీసుకెళ్లిపోయి కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో 3వ ఫారంలో చేర్చారు. అక్కడ రామరాజుతో పాటు ప్రముఖ కాంగ్రెస్ నేత మద్దూరి అన్నపూర్ణయ్య కూడా అక్కడే చదివారు. కాకినాడలో చదువుతున్నప్పుడే జార్జ్ చక్రవర్తి వార్షికోత్సవ సందర్భంగా 1912 శశిరేఖ పరిణయం నాటకంలో రామరాజు గారు శశిరేఖగా, నారదుడిగా 2 పాత్రలు వేశారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేసేవారు. చదువును మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ తర్వాత కుటుంబంతో సహా పాయికిరావుపేటకు నివాసం మార్చారు. రామరాజుకు 14 సంవత్సరాలు వచ్చేసరికి అన్నవరంలో ఉపనయనం జరిగింది. ఉపనయనం అంటే పంచికట్టు. తరువాత వాళ్ళ అమ్మగారు, తమ్ముడు, చెల్లెలు తాతగారింటికి పాడ్రంగి వెళ్ళిపోయారు. వాళ్ళ చిన్నాన్నగారికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడంతో విశాఖపట్నంలో మిషనరీ స్కూల్లో జాయిన్ చేశారు. ఇక్కడ ఒక్కడే ఉండడం వలన తనకు నచ్చినట్టుగా ఉండడం, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వలన, పైగా కలరా వ్యాధి కూడా సోకడంతో పెద్దగా చదవకపోవడం పరీక్ష తప్పాడు. మళ్ళీ వాళ్ళ చిన్నాన్నగారికి నరసాపురం ట్రాన్స్ఫర్ అవడంతో నరసాపురంలో మళ్ళీ 4వ ఫారంలో చేరాడు. ఆ సమయంలో వాళ్ళ అమ్మగారు తునికి దగ్గరలో ఉన్న గోపాలపట్నంలో ఉండేవారు. ఇక్కడ కూడా సరిగా చదివేవాడు కాదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. వాళ్ళ చిన్నాన్న కోపగించి ఒక దెబ్బ కొట్టడంతో అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారున్న తుని దగ్గర గోపాలపట్నం వెళ్ళిపోయారు.
అక్కడే 5వ ఫారంలో చేరారు. మళ్ళీ అదే వ్యవహారం, బడికి వెళ్లకుండా తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి హెడ్ మాస్టర్ గారు కొట్టారని దానితో పూర్తిగా శాశ్వతంగా బడి మానేశాడు. ఆ తర్వాత వారి కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కల గల కొండలు అడవులలో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవిపేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలోనే చూశాడు. వస్తవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బాయి శాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నారు. చిన్నప్పటి నుండి సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవారు. తుని సమీపంలో వాళ్ల పెద్దమ్మ ఉన్న గోపాలపట్నంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వర ఆలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరుచెర్ల సూర్యనారాయణరాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోనూ, కొండలపైన, శ్మశానాలలోనూ రాత్రిపూట ధ్యానం చేసేవారు, దేవీ పూజలు చేసేవారు. అన్ని కాలాల్లోనూ విడవకుండా శ్రాద్ధకర్మల వంటి సాంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవారు. సరిగ్గా ఆ సమయంలోనే 1915-16 సమయంలో నార్త్ ఇండియాలో ఉద్యమములు తీవ్ర రూపం దాల్చాయి. ఆ సమయంలో 1916 ఏప్రిల్ 26 ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాల్లో సురేంద్రనాథ్ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృత భాషను అధ్యయనం చేశాడు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్సర్, హరిద్వార్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూశాడు. బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి యోగిగా తిరిగి వచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా నేర్చుకున్నారు. గృహవైద్య గ్రంథం, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి గ్రంథాలను స్వయంగా వ్రాసుకుని భద్రపరుచుకున్నారు. కృష్ణదేవిపేట చేరుకుని అక్కడికి దగ్గరలో ధారకొండపై కొన్నాళ్ళు తపస్సు చేశాడు. కృష్ణదేవిపేటలోని చిటికల భాస్కరుడు అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారి ద్వారా రాజుగారి తల్లికి ఆచూకీ తెలిసి ఆమె రామరాజు గారి వద్దకు వచ్చారు. 1918 వరకు అందరూ అక్కడే ఉన్నారు. మళ్ళీ 2వ యాత్ర 1918 బయలుదేరి బస్తర్, నాసిక్, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్ళీ కృష్ణదేవపేట చేరుకున్నాడు. కృష్ణదేవపేట వద్ద తాండవ నదిలో చిక్కలగడ్డ కలిసే చోట గ్రామస్తులు కట్టి ఇచ్చిన 2 ఇళ్లలో రాజు, అతని తల్లి, తమ్ముడు, సోదరి, భావ కాపురముండేవారు. దానికి శ్రీరామ విజయనగరం అని పేరు పెట్టారు. రామరాజుకు వాళ్ళ అమ్మగారిపై అపారమైన భక్తి ఉండేది. ఆమెకు పాదాభివందనం చేసే ఎక్కడికైనా బయలుదేరేవాడు. అనేక యుద్ధ విద్యల్లోనూ, ఆయుర్వేద వైద్య విద్యల్లోనూ ప్రావీణ్యుడ ఉండి చేత త్వరలోనే రాజుగారు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేఖలు కట్టడం, మూలిక వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవారు. అందుకే ప్రజలందరూ భక్తి చూపి వారికి ఒక ఇల్లు కూడా కట్టి ఇచ్చారు. 1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగు చెట్టు కింద మండల దీక్ష నిర్వహించారు. రామరాజుకు అతీంద్రియ శక్తులున్నాయని ప్రజలతో పాటు బ్రిటిష్ వారు కూడా భావించేవారట. ఈ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాఘాతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటిష్ వారు ఘోరమైన దురాఘాతాలు చేసేవారు. రక్షిత అటవీ ప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది. ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టుల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చేయవలసి వచ్చింది. కాంట్రాక్టులు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఆ కూలీ కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. 6 అనాల కూలీ అని చెప్పి అనానో 2 అనాలు ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వం తాబేదారుల వద్ద కొనుక్కోవలసి వచ్చేది. కాంట్రాక్టులు ఇచ్చే కూలీ వీటికి సరిపోయేది కాదు. ఆకలి మంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగేవారు. దాని వలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికి తోడు గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించేవారు. అడవుల్లో కాంట్రాక్టులు గాని, తెల్లదొరలు గాని ప్రయాణం చేయాలంటే గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై వాళ్ళు హత్యాచారాలు కూడా చేసేవారు. అయినా ఏమీ చేయలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాఘాతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేశారు. వీటినే పితూరి అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరి. దీనికి వీరయ్య దొర నాయకత్వం వహించారు. వీరయ్య దొరను ప్రభుత్వం వమ్మంగి పోలీస్ స్టేషన్లో బంధించింది. ఆ సమయంలోనే మన్యం వాసుల కష్టాలను కడతేర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని రామరాజు గారు నిర్ణయించుకున్నారు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేశాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు.
చుట్టుపక్కల 30-40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యంలోని గిరిజనులు సమీకరించి వారిని దురలవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటం దొర, గాము మల్లు దొర, కంకిపాటి ఎండిపడాలు మొదలైన వారు ఉండేవారు. గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటిష్ అధికారుల్లో చింతపల్లికి తహసీల్దార్ అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింబింగ్ వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టుతో కుమ్మక్కై కూలీలకి సరైన కూలీ ఇవ్వక ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఎటువంటి చర్య తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేశాడనే కోపంతో బాస్టియన్ రామరాజుపై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం. అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచాలని అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డుతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచారు. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. రామరాజుపై ఎప్పుడూ పోలీసునిగా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఫజుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకొని మళ్లీ 1922 జూన్లో మన్యంలో కాలు పెట్టాడు. విప్లవానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకున్నాడు. ప్రభుత్వోద్యోగి అయిన ఫజుల్లా ఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవారు. అందువల్ల ఫజుల్లా ఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాట ఇచ్చాడు. జూలై 27 1922 తిమ్మాపురంలో ఫజుల్లా ఖాన్ ఆకస్మికంగా మరణించారు. దీంతో విప్లవ మార్గానికి సీతారామరాజు ఉద్రిక్తుడయ్యాడు. అలాంటివేమీ చేయకని వారించిన వాళ్ళ అమ్మగారి క్షేమం కోసం నరసాపురం పంపించేశాడు. గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్య దొర, కంకిపాడు ఎండుపడాలు, సంకోజి ముక్కుడు, వేగిరాజు సత్యనారాయణరాజు, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదుగాడు వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతను అజమాయేషిలో తయారయ్యారట. ఈ 150 మంది కూడా పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తికెళ్లడంలో మొదటగా విప్లవం ప్రారంభించారు. 1922 ఆగస్టు 22 మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది. రంపచోడవరం ఏజెన్సీలో చింతపల్లి పోలీస్ స్టేషన్పై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడి చేసి రికార్డులను చింపివేసి తుపాకులు, మందగుండు సామాగ్రిని తీసుకువెళ్లారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గొళ్ళు, 14 బాయినెట్లు తీసుకువెళ్లారు. ఏమేమి తీసుకువెళ్లారో రికార్డు పుస్తకంలో రాసి రాజు సంతకం చేశారు. ఆ సమయంలో స్టేషన్లో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్లేటప్పుడు మరో 2 పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కున్నారు. మళ్లీ కొత్త ఉత్సాహంతో మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్లి భోజనాలు చేసి ఆ రాత్రే ఆగస్టు 23 కృష్ణదేవుపేట పోలీస్ స్టేషన్ను ముట్టడించి ఆయుధాలను తీసుకువెళ్లారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటకు పంపించేశారు. 7 తుపాకులు, మరికొన్ని మందుగుండు పెట్టెలు మాత్రం లభించాయి. ఆగస్టు 24 వరుసగా 3వ రోజు రాజబొమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ 3 దాడుల్లోనూ మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరు దోచుకున్నారు. వరుస దాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చేయడానికి కవార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24 వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజుదళం గెరిల్లా యుద్ధ రీతిలో వీరిపై దాడి చేసి అధికారులిద్దరిని హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లా చెదిరైపోయారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆ 2 అధికారుల శవాలను తీసుకువెళ్లడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవలసి వచ్చింది. విప్లవ దళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరాభిమానం ఈ సంఘటనతో మరింత పెరిగిపోయింది. రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైన అడ్డుతీగల పోలీస్ స్టేషన్పై అక్టోబర్ 15 జరిపిన దాడి మొదట చేసిన దాడిలాగే ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేకపోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయారు. స్టేషన్పై దాడి చేసిన రామరాజు దళం దాదాపు 5 గంటల పాటు స్టేషన్లోనే ఉండి పోలీసులను బంధించి వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రామరాజు గారి సంతకం చేసిన పుస్తకం ఇప్పటికీ ఉంది. రాజుగారి పోరాటంలో అడ్డతీగల ప్రాంతం ముఖ్యమైనది. ఆగస్టు 19 రంపచోడవరం స్టేషన్ను పట్టపగలే ముట్టడించారు. రాజుగారు అక్కడ సబ్ మేజిస్ట్రేట్ ను, సబ్ ఇన్స్పెక్టర్ ను పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడ ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజు పట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిష్ శాస్త్ర రీత్యా తాను పెట్టుకున్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడి చేయడంలో
రాజు ప్రతిష్ట మరింత పెరిగింది. అప్పట్లో రామరాజుగారి సాహసాల గురించి కథల కథలుగా చెప్పుకునేవారట. కొన్నిసార్లు రామరాజుగారు తన ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు. ఇతన్ని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేనాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనక్కి వెళ్లిపోయాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుపడ్డాగాని వీలైనంత వరకు రామరాజుగారి దళం వారిని మందలించి వదిలేశారు. క్రమంగా గూఢచారుల వలన, పట్టుబడ్డ రాజు అనుచరుల వలన ప్రభుత్వ అధికారులు రాజు కదలికలను నిశితంగా అనుసరించసాగారు. ఆ తర్వాత డిసెంబర్ 6న విప్లవ దళానికి మొదట ఎదురు దెబ్బ తగిలింది. జాన్ సార్జీ మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వ సైనికులు శక్తివంతమైన ఫిరంగులను ప్రయోగించాయి. ఆ రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకున్న విప్లవీరుల స్థావరంపై ప్రభుత్వ దళాలు ఆ రాత్రి మళ్లీ దాడి చేశాయి. 1 గంట పైగా సాగిన భీకరమైన పోరులు 8 మంది విప్లవకారులు మరణించారు. ఆ తర్వాత దాదాపు 4 నెలల పాటు రామరాజు దళం సైలెంట్గా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడని, విప్లవం ఆగిపోయిందని పుకార్లు లేపారు. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నారు. 1923 ఏప్రిల్ 17న రామరాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. పోలీసులు లొంగిపోయారు, కానీ స్టేషన్లో ఆయుధాలు మాత్రం దొరకలేదు. తర్వాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్లి సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. పత్రికా విలేకరులతో కూడా మాట్లాడారు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి రాజుకు జరిగిన సంభాషణ 1923 ఏప్రిల్ 21న ఆంధ్ర పత్రికలో ప్రచురించారు. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్లారు. అక్కడ ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టర్ అన్నవరం వచ్చి రాజును ఆదరించినందుకు ప్రజలపై 4,000 రూపాయలు జరిమానని అదనపు పన్నుగా విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి, నేను సాయంత్రం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను, నన్ను కలవవలసినదిగా అని కలెక్టర్కు రాజు మిరపకాయ టపా పంపాడు. కానీ కలెక్టర్ రాజును కలవడానికి సాహసించలేదు. ఈ విశేషాలన్నీ 1923 ఏప్రిల్ 19న హిందూ పత్రిక ప్రచురించింది. క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం అనేక గూఢాచారుల ద్వారా ప్రయత్నిస్తుంది. తమను అనుచరిస్తున్న గూఢాచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా? క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం అనేక గూఢాచారుల ద్వారా ప్రయత్నించింది. వాళ్ళను అనుచరిస్తున్న గూఢాచారులను రామరాజు దళాలు హెచ్చరించడం లేదంటే వారికి శిక్షించడం చేసేవారు. ప్రజలలో ఇరు వర్గాల మనుషులు ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సియు స్విని అనే అధికారి ఏజెన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్ 10న దారకొండ, కొండంబ్యాక్ మీదుగా మల్కనగిరి వెళ్లి పోలీస్ స్టేషను, ట్రెజరీపై దాడి చేశారు. కానీ అక్కడ మందుగుండు సామాగ్రి దొరకలేదు. ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను తన దళం పోరాడుతుందని, ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం సాగిస్తానని రామరాజు అక్కడ డిప్యూటీ తహసీల్దార్, పోలీస్ ఇన్స్పెక్టర్లకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని దారకొండ వెళ్లాడు. జూన్ 17న రాజుగారు ఒక చోట బస చేసినట్లు ఒక ఉపాధ్యాయుడు స్వీనీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గానీ ఈ విషయం తెలిసిన మల్లుదొర, ఘంటంధొర నాయకత్వంలో విప్లవీరులు ఈతదొబ్బుల గ్రామానికి వెళ్లి తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడ వారిని బెదిరించి నానా బీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలను, ఆహార పదార్థాలు తీసుకువెళ్లే బండ్లను విప్లవీరులు కొల్లగొట్టారు. ఆగస్టు 4న పెదవలస పోలీస్ శిబిరానికి వెళ్లే పోలీసులను పట్టుకున్నారు. ఆగస్టు 11న కుమ్మిక గ్రామంలోను, ఆగస్టు 20న దామనూరు గ్రామంలోను ఆహార పదార్థాలు సేకరించారు. 1923 సెప్టెంబర్ 2న రామవరం ప్రాంతానికి కమాండర్గా ఉన్న అండర్వుడ్ సైనికులకు, మద్యం వీరులకు భయంకరమైన యుద్ధం జరిగింది. సెప్టెంబర్లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లధర పోలీసులకు దొరికిపోయాడు. ఇతడు చాలా సాహసి, కానీ త్రాగుడు, వ్యభిచారం, వ్యసనాలకు బానిస. ఒకసారి మద్యం తాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపించింది. ఇలా నువ్వు మద్యం, ఆడవాళ్లతో వ్యభిచారం చేస్తే నా దళాన్ని విడిచి వెళ్లిపోనని రాజు చెప్పాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడిగత్తె ఇంటిలో ఉండగా 1923 సెప్టెంబర్ 17న అర్ధరాత్రి సైనికులకు దొరికిపోయాడు. తరువాత శిక్షించి అండమాన్ జైలుకు పంపించారు. ఈయన స్వతంత్రం వచ్చాక 1969లో మరణించాడు. విప్లవాన్ని, విప్లవ నాయకులను అణచివేసే క్రమంలో ప్రభుత్వ పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. గ్రామాల్లోకి ప్రవేశించి చిత్రహింసలకు గురి చేసేవారు. మన్యాన్ని దిగ్బంధనం చేశారు. ప్రజలకు ఆహార పదార్థాలు అందకుండా చేశారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు.
దీంతో సెప్టెంబర్ 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజర్లలో ఉన్నప్పుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామ మునసపు ఆ పోలీసు దళాలకు తప్పుదారి పట్టించడం వలన వారు తప్పించుకోగలిగారు. అక్టోబర్ 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు. కానీ స్టాండ్ నుండి తుపాకీలు తీసి విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించుకోలేకపోయారు. ఈ సంఘటనలన్నీ కూడా రామరాజుపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చింది. ఇంతవరకు దొరకకుండా మనల్ని ముప్పు తిప్పులు పెడుతున్న వాడిని పట్టుకోవాలని 1924 ఏప్రిల్లో ప్రభుత్వం క్రూరమైన రూదర్ఫర్డ్ని కలెక్టర్గా నియమించింది. రూదర్ఫర్డ్ అస్సాం నుంచి క్రూరమైన అస్సాం రైఫిల్ సైన్యాన్ని దింపాడు. 1924 మే నెలలో అగ్గిరాజు దొరికిపోవడం, దీంతో అల్లూరు సైన్యం కొంత బలహీనపడింది. మరోపక్క బ్రిటిష్ వారు గిరిజనులను ఇబ్బంది పాలు చేయడంతో వారి నుండి కూడా కొంత వ్యతిరేకత మొదలైంది. అప్పుడే రామరాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూదర్ఫర్డ్ నిర్వహించిన మంప మునసబు కూడా హాజరయ్యాడు. అప్పుడు రామరాజు ఆలోచించుకున్నాడు, నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, నేను చేస్తున్నది కరెక్టా కాదా? సరిగ్గా అప్పుడే 1924 మే 6వ తారీఖున రూదర్ఫర్డ్ ఒక ప్రకటన చేశాడు. సీతారామరాజును పట్టుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతి ఇస్తానని, అలా చేయకపోతే మిమ్మల్ని చంపేస్తానని కూడా బెదిరించి వెళ్లాడు. ఈ విషయం సీతారామరాజుకు తెలిసి మంప గ్రామానికి వచ్చి మునసబును కలుసుకుని, మునసబు గారు మీరు నన్ను పట్టించండి, ఆ వచ్చిన 10,000 బహుమతిని మన మన్యం ప్రజలకు ఇవ్వండి అని చెప్పాడు. కానీ తాను అటువంటి నీచమైన పని చేయనేనని మునసబు తిరస్కరించాడు. తరువాత 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటు వద్ద కూర్చొని ఒక పశువుల కాపరిని కలుసుకొని తనున్న చోటని పోలీసులకి వివరం పంపించాడట. ఏటు ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గూడాల వద్ద రాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరు సీతారామరాజును ఏ విచారణ లేకుండా ఒక చెట్టుకు కట్టివేసి గూడాలు కాల్చి చంపాడు. తల్లికి కూడా రామరాజు గారి మరణ వార్తను తెలియచేయలేదు. కానీ కాల్చి చంపిన తర్వాత ఇతడు సీతారామరాజు కాదో తేల్చుకోవాలని గూడెంలో ఉన్న వాళ్ళని పిలిపించి, ఇతనేనా మీ సీతారామరాజు అని అడిగారు. వాళ్ళు చెప్పకపోవడంతో రామరాజు శవాన్ని తన్నడం కొట్టడం చేయడంతో తట్టుకోలేక, వద్దు మా రాజుని మా ప్రభువుని తన్నవద్దు, ఇతనే మా సీతారామరాజు అని చెప్పారు. దాంతో బ్రిటిష్ వారు మనం అల్లూరి సీతారామరాజుని అంతమొందించాం అని విర్రవీగారు. నిజానికి గాంధీజీ గారు సీతారామరాజుని ఒక పక్క పొగుడుతూనే మరోపక్క హింసతో ఉద్యమం చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వ్యతిరేకత తెప్పించాడు. ఆ విధంగా మన్యంలో కొంత వ్యతిరేకత వచ్చింది. నిజానికి భారతదేశంలో చాలామంది అల్లూరి సీతారామరాజులు, సుభాష్ చంద్రబోసులు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి యువ దేశభక్తుల్ని హింస ద్వారా స్వాతంత్ర్యం సాధించలేమనే నెపంతో గాంధీజీ బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అలా కాకుండా గాంధీజీ అహింసతో తన పనితోను చేసుకుంటూ యువ దేశభక్తుల్ని వారి మానాన వారిని వదిలేస్తే బ్రిటిష్ వారికి ఉచ్చపోయించి మనకి 1935లోపే మనకి స్వాతంత్ర్యం వచ్చేలా చేసేవారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. సీతారామరాజు మరణంతో మిగిలిన విప్లవ వీరులు ప్రాణాలకు తెగించి విజృంభించారు. వారి దుస్సాహసాల వలన పరిణామాలు విపరీతంగా జరిగాయి. కొందరు పోరాటాలను మరణించారు, మరికొందరు పట్టుబడ్డారు. ఎండు ఎడాలను మే 26న గ్రామ ప్రజలు పట్టుకుని చంపివేశారు. సంకోజి ముక్కనకి 12 సంవత్సరాల శిక్ష విధించారు. గంటధర భార్యను కూతురుని బంధించారు. జూన్ 7న పందుకొంటకొన వాగు వద్ద గంటం ద్వార సహచరులకు సైనికులకు చాలాసేపు యుద్ధం జరిగింది. చిట్టుచాటు నుండి తుపాకీ కాల్చిన గంటం ద్వారా తోటాలు అయిపోయాక ముందుకొచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అతనిని కాల్చివేసేశారు. జూన్ 10వ తేదీన గోకిరి ఎర్రేసును నర్సీపట్నం సమీపంలో పట్టుకున్నారు. జూన్ 16న పుంకులి మోదిగాడు దొరికిపోయాడు. 1922 ఆగస్టు 22 ఆరంభమైన ఈ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూన్ 1వ వారంలో అంతమైంది. సుమారు 2 సంవత్సరాలు పోరాటం చేశాడు. సీతారామరాజు గారి అమ్మగారు 1953 ఆగస్టు 30న తన 77వ ఏట మరణించారు. అతని చెల్లెలు సీతమ్మగారు భీమవరంలో 1964 జూలై 8న మరణించారు. అతని తమ్ముడు సత్యనారాయణరాజు ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసి పెద్దాపురం వద్ద బూడుగుపూడిలో నివసించారు. ఇతని కుమారులు శ్రీరామరాజు, వెంకట సుబ్బరాజు, తిరుపతిరాజు. ఇప్పటికీ వీరి వంశం ఉంది. అల్లూరు సీతారామరాజు గారి విప్లవంపై ఆనాటి పత్రికలు అభిప్రాయాలు ఇలా ఉండేవి. కాంగ్రెస్ పత్రిక ఏం రాసిందంటే, రంపపితీరిని పూర్తిగా అణచివేస్తే ఆనందిస్తామని ప్రచురించింది. రాజు మరణించిన తర్వాత స్వాతంత్ర వారి పత్రిక ఏం ప్రచురించిందంటే, అటువంటి వారు చావాలి అని ప్రచురించింది. కృష్ణా పత్రిక విప్లవకారులను ఎదుర్కోవడం కొరకు ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించింది. అయితే రామరాజు గారు మరణించిన తర్వాత కొన్ని పత్రికలు విమర్శించినా మరికొన్ని పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్గా, లెనిన్గా కీర్తించాయి.
రాజు వీర స్వర్గం అలంకరించాడని రాశాయి. సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జ్ వాషింగ్టన్తో పోల్చింది. 1929 మహాత్మాగాంధీ ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహుకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా రాశాడు. సీతారామరాజు వంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము ఎదుర్కోదగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయన హీరో అని రాశారు. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువుకొందురుగాక. సీతారామరాజు బుర్రకథ ముగింపులో ఇలా ఉంది. సీతారామరాజు మరణించిన అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారు లేదురా తమ్ముడు, వీరుడు మరణింపడు, విప్లవానికి పరాజయం లేదు, చిందిన వీరుని రక్తం చిరకాలం ప్రవహిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టండి.